ఆ ఇద్దరు పిల్ల కార్లు ఏ స్పీడ్ లో నువ్వు పెట్రో ఆ స్పీడ్ లో ల్యాబ్ పూర్తి చేయి. హే ఎవరది? అతనే. ఎవరది? హడ్సన్ హార్నెట్. బాబ్ హడ్సన్ తిరిగి వచ్చేశారు. మెక్మిన్ అతన్ని తన వైపుకు తిప్పుకున్నారు. చూసారా ఆ క్రూ చీఫ్ ఎవరో గమనించారా? ఆయన వచ్చేసాడుగా, ఇక లైట్నింగ్ తప్పక గెలుస్తాడు. కావాలంటే చూడు. మెక్మిన్ వేగంగా ఇద్దరిని దాటుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇంకా ఒక ల్యాబ్ వెనుకబడే ఉన్నాడు. మరో 60 ల్యాబ్స్ లో అతను వాళ్ళని అందుకోగలడా? చక్కగా వెళ్తున్నావు, అలాగే పోని. నిన్ను ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? అదిగో అక్కడ రౌండ్ గా ఉందిగా, దాన్నే టైర్ అంటారు. ఇంత ఊరు మంది కాదు, కొంచెం ఓపిక్గా ఉండు గుయ్యడు. నీకేదో పెద్ద హీరో అన్న ఫీలింగ్. ఇది చూడు ఎలా ఉంటుందో. ఏయ్ నిన్ను వదలను. ఏంటి వెళ్ళు, వెళ్ళి సాధించు. ఈ వర్క్ మనమే నేర్పింది. మెక్మిన్ తన సామర్థ్యంతో వాళ్ళని చేరుకున్నాడు. ఇదే ఈ పోటీలో రసవత్తరమైన ఘట్టం. ఇంకా మిగిలి ఉన్నవి 10 ల్యాబ్స్ మాత్రమే. చూసావా మీ ఆయన చురుగ్గా వస్తున్నారు? నాతో పిట్టు. పంక్చర్ అయింది, పంక్చర్. నువ్వు పిట్టుకు రాగలవా? యా వచ్చేస్తాను డాక్. హే పసుపు, నువ్వు ఆ ట్రాక్ కు వెళ్ళు. నువ్వు జాగ్రత్తగా మేనేజ్ చేయి. వాడు చాలా వెనకబడిపోయాడు. ఇప్పుడు మీరు సరిగ్గా పని చేయకపోతే వాడు ఓడటం ఖాయం. వీడో సిద్ధంగా ఉండు. హే బుడత, వాడు అద్దాలు తొడబోతున్నావా? నేను నమ్మలేకపోతున్నాను. ఇంత త్వరగా పిట్ నుంచి ఏ కారు రెడీ కాలేదు. ఎంత టైం కవర్ చేసినా వాళ్ళని అందుకోవడం కష్టమే. చాలా క్లోజ్. మళ్ళీ మెరుపు మొదటి స్థానంలో. వచ్చేసాం, మనం చివరి ల్యాబ్కి వచ్చేసాం. ఎన్ని అడ్డంకులు ఉన్నా అద్వితీయంగా వెళ్తున్నాడు మెక్మిన్. 199 ల్యాబ్స్ పూర్తయి, ఇప్పుడు చివరి ల్యాబ్ లో ఉన్నారు. జాగ్రత్తగా విను. 4 లెఫ్టెన్స్ ఉన్నాయి. ప్రతి టర్నింగ్ లో డీప్ నుంచి కట్ చేయి, అప్పుడే నువ్వు గెలుస్తావు. లోపలికి వస్తున్నాడు. మిగిలిన వాళ్ళు తడబడుతున్నారు. మెక్మిన్ ట్రైన్ నుంచి బయటకు వెళ్ళారు. ఈసారి నేను వెనుకబడే ప్రసక్తే లేదు. చేస్తున్నాడండి.